ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యథార్థవంతులను వర్ధిల్లచేయును. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే మనలో అనేకులకు మేలు పొందుచు అనేక దినములు బ్రతకాలని, జీవించినన్ని సంవత్సరములు కుటుంబమంతా సంతోష సమాధానాలతో బ్రతకాలని, సమస్త విషయాల్లో వర్ధిల్లాలని ఎంతగానో ఆశిస్తూ ఉంటారు. అయితే ఎందరైతే సర్వోన్నతుడైన యెహోవా దేవుని దృష్టికి యథార్థ హృదయము కలిగి ప్రవర్తిస్తారో వారినందరినీ ఆయన నిశ్చయముగా వర్ధిల్ల చేస్తారు. మనము కోరినవన్నయు మనకు దయచేసి, మన పరిస్థితులన్నిటినీ మార్చి, మన స్థితిగతులను హెచ్చించి, ఉన్నతమైన స్థితిలో ఆయన మనలను నిలవబెడతారు. యథార్థ హృదయముతో జీవించడం అంటే అన్ని పరిస్థితులలో ఒకే రీతిగా భక్తిని చేయాలి. సహజముగా మనలో చాలామంది ఎలా ఉంటారంటే, దేవుడు మన ప్రార్థనలన్నిటినీ ఆలకించి, మనము ఆశించినవన్నీ మనకు అనుగ్రహిస్తూ, సమస్తములో సమృద్ధినిచ్చి, మనలను ఎల్లప్పుడూ సంతోషింపజేస్తే వారు దేవుని గురించి మంచి సాక్ష్యము చెప్పుచు భక్తి చేయు విషయములో చాలా హుషారుగా ఉంటారు. అదే ఒకవేళ మనము ఆయనను అడిగినవి పొందటం కొంచెము ఆలస్యమైనా, లేదా మనము కోరినట్లుగా జరగకపోయినా, ఏదైనా కొంచెం ఇబ్బందులు కలిగి ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకున్నా, లేదా మనము ఊహించనివి మనకు ఎదురైనా, ఇంకా ఒక్కసారిగా కుప్పకూలిపోయి చేసే భక్తిని ఆపేస్తాము. దేవుడు నాకు అన్యాయము చేశాడని చెప్తూ ఉంటాము. వాస్తవానికి మనము ఆలోచిస్తే దేవుడు నిజముగా మనకు అన్యాయము చేస్తారా? లేదండి. ఎంత మాత్రము కూడా దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. నరుల క్రియలకు తగినట్లుగా ఆయన వారికి ఫలమును దయచేస్తారు. యథార్థ హృదయము కలిగి ప్రవర్తించువారు భక్తిలో నటించరు, వారు నిజాయితీగా భక్తిని చేస్తారు. మనుష్యుల మెప్పు పొందుకునుట కొరకో, లేదా మనుష్యులను సంతోషపరచుట కొరకో భక్తిని చేయరు. పెదవులతో, నోటితో ప్రభువుని స్తుతిస్తూ, ఆయనను ఘనపరుస్తూ, హృదయములో దేవునికి చోటివ్వని వారు అనేకులు ఉన్నారు. పైకి ఒకలాగా, లోపల అంతరంగములో ఒకలాగా ప్రవర్తించే వేషధారణ భక్తిని చేయువారు కూడా అనేకులు ఉన్నారు. ఎంతటి ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తారు, గాని వేషధారణ భక్తిని చేయువారికి క్షమాపణే లేదు. కాబట్టి మనము దేవుని దృష్టికి యథార్థ హృదయము కలిగి భక్తి చేయాలి. యథార్థముగా ప్రవర్తించువారంటే దేవునికి చాలా ఇష్టం. మరి అట్టి వారికి కలుగు ధన్యతలేమనగా, మొదటిగా యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళము చేస్తుంది. మన పనులలో, మన ప్రయత్నములలో మనకు కలుగుచున్న ప్రతి ఆటంకమును, ప్రతి అడ్డుబండలను తొలగించి వారి కార్యములన్నిటినీ సఫలపరుస్తారు. రెండవదిగా, తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారిని యెహోవా బలపరుస్తారు. వారి బలహీన సమయములో ఆయన బలమును వారికి ప్రసాదిస్తారు. కృంగిన వేళలో ఆయన వారిని లేవనెత్తుతారు. అలసిన వేళలలో వారిని ఉజ్జీవింపజేస్తారు. వారికి నూతన బలమును అనుగ్రహిస్తారు. మూడవదిగా, మనము యథార్థముగా ప్రవర్తించుట వలన మనము కోల్పోయినవన్నీ తిరిగి మరలా మనకు అనుగ్రహించి, రెండంతలు అధికమైన ఆశీర్వాదములను మనకు దయచేస్తారు. చెదరిపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా సమకూర్చి, మన గాయములను మాన్పి, మనలను స్వస్థపరుస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా,
మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ దృష్టికి యథార్థమైన ప్రవర్తన కలిగిన వారిని మీరు వర్ధిల్ల చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మనందరిని ఆశీర్వదించునుగాక.